మన దేశంలో ఆలయాల దగ్గర ప్రతి చోట్ల అన్నదానాలు ఉంటుంటాయి, లేదంటే ఏ కార్యక్రమాలు చేసినా అన్నదానాలు పెడుతూ ఉంటుంటాం. అదే సందర్భంలో వైద్యపరమైనటువంటి వస్తువులు అనేక చోట్ల ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి, కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా లేకపోతే ప్రభుత్వాలు తగినటువంటి వస్తువుల్ని రివ్యూ చేయకపోవడం వల్ల ఆయా ఆసుపత్రిని విరక్తి పుట్టినటువంటి సందర్భంలో, అలాగే విద్యకి ప్రతి ఊళ్ళల్లో మనకి స్వచ్ఛంద సంస్థల దగ్గర నుండి, అలాగే కుల సంఘాల దగ్గర నుండి అనేక మంది దాతలు పాఠశాలలు నడిపేవాళ్ళు, వాటన్నిటిని పట్టించుకునేటువంటి మానిటరింగ్ చేసేటువంటి వ్యవస్థలని మనం లైట్ తీసుకుంటూ ఉండటంతో ఈ దేశంలో విద్య వైద్యం అన్నటువంటి రెండు కారణాల రీత్యా, అట్లాగే ఆహారం అన్నటువంటి పేదరికం అన్నటువంటి ఇబ్బందుల రీత్యా మిషనరీలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగి ఇక్కడ పేదలను మేమే ఆదుకున్నామంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికి కూడా విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి వాళ్ళ ఫీజులు వాళ్ళు వసూలు చేస్తారు, కానీ అలాగే ఆహారం ఏర్పాట్ల లాంటివి చేస్తూ ఉంటుంటారు ఆదివారాలు లేకపోతే ఏదన్నా కార్యక్రమాల సందర్భంలో. అయితే ఇక్కడ ప్రతి ఆలయం దగ్గర అన్నదానం ఉంది, అనేక అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ చేస్తుంటారు, ప్రసాదాల దగ్గర నుంచి రకరకాలైనటువంటివి. ఇక్కడ సేవ చేసేటువంటి వాళ్ళు వాళ్ళ సొంత దేశాలైనటువంటి ఆఫ్రికన్ దేశాలలో ఎందుకు ఇలాంటి ఆహారం అందించడం కానీ లేకపోతే ఇతరత్రా చేయట్లేదు? ఇది తాజాగా జరుగుతున్నటువంటి చర్చ. 90% క్రైస్తవం ఉన్నటువంటి మడగాస్కర్ దేశ ప్రజలకు సంబంధించి ఈ ప్రశ్న తలెత్తింది. లేటెస్ట్గా అక్కడ ఉన్నటువంటి మీడియా ఈ ప్రశ్న రేవనెత్తింది. అక్కడ కేవలం 3 కోట్ల జనాభా ఉన్నారు, 130 కోట్లకి రైస్ బ్యాగ్స్ సరిపోతాయి. అక్కడ 3 కోట్ల జనాభా ఉన్నటువంటి చోట్ల, అది సరిపోయేటువంటి చోట్ల అక్కడెందుకు బియ్యం లాంటి సరఫరా చేయట్లేదు అన్నటువంటి ప్రశ్న రేకెత్తింది. ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇది ప్రశ్నించడంతో ప్రారంభమైంది కాస్త కొత్త చర్చకి తావిచ్చింది.